డే 2 రెండవ దినం. ఇందులో ఆస్ట్రోఫిజిక్స్ ఆస్ట్రోకెమిస్ట్రీ రెండు ఉంటాయి. ఆదికాండం 6-7 వచనాల్లో దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు విశాలము కలగజేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలగగా రెండవ దినమాయెను. ఇక్కడ అస్తమయము ఉదయము అనేది కాస్మిక్ డేస్. ఇవి భూమికి సంబంధించిన రోజులు కావు. దేవుని సంవత్సరాలు అవి లెక్కించలేం. మన సౌర కుటుంబంలో ఉన్న నెబ్యులర్ వల్ల ఈ స్టార్ ఫామ్ అయిందని శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ పిక్చర్స్ వల్ల ఇక్కడి వరకు కన్ఫర్మ్ చేశారు. అయితే ఎర్లీ ఎర్త్ అనేది నివాస యోగ్యంగా కాకుండా చాలా వేడిగా ఉండేది. 6వ వచనంలో దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. ఈ యూనివర్స్ మొత్తం ఒక వాటర్ బంతిలాగా ఉండి మధ్యలో విశాలము అంటే జలముల మధ్య విశాలము కలగజేసి ఆ విశాలంలో సూర్యుడు చంద్రుడు గ్యాలక్సీలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. 7-8వ వచనంలో విశాలము క్రింది జలములు విశాలం పైన జలములను వేరుపరిచాడు. కీర్తనల్లో ఆకాశం పైన ఉన్న జలములారా అనే పదం వ్రాయబడి ఉంది. అంటే ఆకాశం పైన కూడా వాటర్ ఉంది. విశ్వం అంచుకు వెళ్తే వాటర్ ఉంటుంది. తర్వాత విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. 9వ వచనంలో ఆకాశం క్రింద ఉన్న మిగిలిపోయిన జలములను ఒక చోట కూర్చాడు. అంతరిక్ష శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే భూగోళం ఎర్లీ స్టేజ్ లో చాలా వేడిగా ఉండేది. దాన్ని దేవుడు చల్లబరచాలి. దేవుడు జలములను రప్పించాడు. ఎలాగంటే ఈ వాటర్ ఫిల్ తోకచుక్కలు ఏవైతే ఉన్నాయో అవి భూమిని గుద్దుకున్నప్పుడు భూమి మీద ఇన్ని వాటర్ వచ్చాయంట. బైబిల్లో చెప్పబడిన దానికి ప్రూఫ్ ఇది. ఇక 10వ వచనంలో దేవుడు ఆరిన నీళ్లకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. ఇంకా అప్పటికి కాంటినెంట్ స్టార్ట్ అవ్వలేదు. ఆరిన నీళ్లకు భూమి అని పేరు పెట్టాడు. దేవుడు ఫస్ట్ టైం ఇక్కడ భూమి గురించి మాట్లాడుతున్నాడు. అలా రెండవ రోజు మహాసముద్రాల ప్రారంభం మరియు భూభాగాల విభజన సైన్స్తో మళ్ళీ కరెక్ట్గా సరిపోతుంది.